మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై పొదలకూరు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తలచిరు మస్తాన్ బాబు, టీడీపీ కార్యకర్త అనిల్ కుమార్ రెడ్డిలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి గోగిరెడ్డి గోపాల్ రెడ్డి పొదలకూరు ఎస్ఐకి ఫిర్యాదు చేశారు. ఇసుక క్వార్టర్స్ లలో కోట్లు దోచుకున్నారని, 15 కోట్ల అక్రమాలకు పాల్పడి సస్పెండ్ అయిన ఎంఆర్ స్వాతి అక్రమార్జనలో కాకాని గోవర్ధన్ రెడ్డికి వాటా ఉందని, పదే పదే పత్రికా సమావేశాలు పెట్టి సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూపుల్లో పదే పదే ఫార్వర్డ్ చేస్తున్నారని తెలిపారు. దీంతో గ్రామాల్లో శాంతి లోపించి గొడవలకు దారితీసే పరిస్థితులు ఉన్నాయన్నారు. ఆయన వెంట ఉప సర్పంచ్ వాకాటి శ్రీనివాసులరెడ్డి, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ మధ్య ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో వారి ఇష్టానుసారంగా ఆయన అవినీతిపరుడని, ఆయన ఇసుక సిలికాను ఇలాంటివి ఎన్నో మద్యం వీటిల్లో ఎంతో ఆయన కోట్లు దోషేశాడని చెప్పేసి వాళ్ళు అర్థరహితంగా ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానిని మేము మా పార్టీ మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మేమందరం అనుకుని మేము ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇటీవల కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఎలాంటి అవినీతి అక్రమంలో మొదటి నుంచి కూడా పాల్పడినోడు కాదు, ఇప్పుడు కూడా పాల్పడడు. వాళ్ళ కుటుంబం ఆ విధంగా మొదటి నుంచి ఉన్నది. కాబట్టి వాళ్ళ యొక్క కుటుంబం కాకాని వారి కుటుంబం కేవలం పొదలకూరు మండలమే కాకుండా ఈ జిల్లాలో మొత్తం అందరూ కూడా తెలుసు వాళ్ళ కుటుంబం ఎలాంటిదని. అలాంటి కాకాని రమణారెడ్డి కుమారుడైన గోవర్ధన్ రెడ్డి గారి మీద ఇన్ని సంవత్సరాలు ఆయన జిల్లా పరిషత్ చైర్మన్గా, ఎమ్మెల్యేగా 2 సార్లు, మంత్రిగా ఇన్ని దఫాలు ఇన్ని సార్లు ఉన్నప్పటికీ కూడా ఎక్కడ ఒక మచ్చ లేకుండా అవినీతి అనేది తెలియకుండా పరిపాలన చేసినటువంటి వ్యక్తి ఆయన మీద వీళ్ళు మన తెలుగుదేశం నాయకులు ఇచ్చినటువంటి ఆరోపణలను ఖండిస్తూ మేము మా పార్టీ తరఫున మేము ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇటీవల ఆ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఆ తెలుగుదేశం నాయకులు మా మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది ఏ విధంగా ఇచ్చినారంటే, దీని ఆ మేము ప్రెస్ మీట్ పెడితే మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత వల్ల పొదలకూరు మండలంలో ప్రతి గ్రామంలో లాండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోతుంది, కాబట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి పోలీస్ స్టేషన్లో మా మీద రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దానికి ఖండిస్తూ మేము ఇప్పుడు కూడా లాండ్ ఆర్డర్ ఫెయిల్ కాలేదు, మీరు పెట్టి మీరు ఇచ్చినటువంటి వ్యాఖ్యల వల్ల మీరు ఇచ్చినటువంటి విధానం వల్ల లాండ్ ఆర్డర్ ఫెయిల్ అవుతుందని చెప్పేసి మేము ఇప్పుడు ఇవ్వడం. కాబట్టి ఎస్ఐ గారు దీన్ని పరిశీలించి దీని యొక్క న్యాయాన్యాయాన్ని విచారించి మండలంలో ప్రతి గ్రామానికి పోయి ఎవరు అవినీతి పరులో, ఎవరి వల్ల లాండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోతుందో, ఎవరు తగులు పెడతారు, ఎవరు పరిష్కారం చేస్తారని చెప్పేసి కనుక్కొని దీనికి తగినటువంటి ఒక మాకు సహాయం చేయాలని మేము కోరుకుంటూ ఈ పోలీస్ స్టేషన్లో ఈ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి పోలీసు వారు దీనిని కేవలం అధిష్టాన వర్గం వారు చెప్పిందే కరెక్ట్ అనుకోకుండా ఇతరులు చెప్పింది కూడా ఏమిటి, అవతల పక్క పార్టీ ప్రతిపక్షం వాళ్ళు చెప్పేందుకు న్యాయం ఉందా లేదని గమనించి మీరు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను. ఆదిశంకర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, మ్యాక్ A+ MBA అటానమస్ ఇన్స్టిట్యూషన్, ఆల్ ఇండియా గేట్ ర్యాంక్స్ 23, 64 and 87, 17 గోల్డ్ మెడల్ విన్నర్స్ ఇన్ JNTU రిజల్ట్స్, 10 ప్రతిభ అవార్డ్స్ బై గవర్నమెంట్ ఆఫ్ AP, ఆల్ రిక్రూటర్స్ HCL, ఎంఫసిస్, టాటా, కాగ్నిజెంట్, CGI, ఇన్ఫోసిస్, విప్రో, మైండ్ ట్రీ, ఇసుజు, అబౌట్ 1000 స్టూడెంట్స్ వర్ ప్లేస్డ్ ఇన్ మోర్ దాన్ 40 కంపెనీస్, బీటెక్ కోర్సెస్, CSE, CSE AI, CSE D, ఈ విద్యా సంవత్సరంలో మేము అందిస్తున్న నూతన కోర్సులు BBA, BCA, B-Pharmacy. EAP set, I set code, SANK, Adishankara Group of Institutions, Guduru.